హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డలేష్, డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్. ఈరోజు త్రిరంగ హల్వా ఎటువంటి కలర్స్ వాడకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ఇందులో 3 డిఫరెంట్ హల్వా రెసిపీస్ ఉంటాయి. మొదటిది క్యారెట్ హల్వా, రెండోది ఉప్మా రవ్వ మిల్క్ హల్వా, మూడోది సింగపూర్ స్పెషల్ పాండన్ హల్వా. మొదటి రెసిపీ క్యారెట్ హల్వా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్ తురుము 1 కప్, షుగర్ 1/4 కప్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, ఇలాచి పొడి, మిల్క్ మేడ్ 3 టేబుల్ స్పూన్స్, దంచుకున్న క్యాజ్యూ అండ్ బాదం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఇలా దంచుకున్న జీడిపప్పు బాదం వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 కప్ గ్రేటెడ్ క్యారెట్ వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేపుకోవాలి. క్యారెట్ వేగి ఒక కమ్మటి స్మెల్ వచ్చాక 1/4 కప్ షుగర్, 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే 1 కప్ క్యారెట్ తురుముకి 1/4 వంతు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ మన ఇష్టం బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి ఇలా షైనీ లుక్ వచ్చాక 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ మేడ్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం 1-2 మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మిల్క్ మేడ్కి ఆల్టర్నేటివ్గా అన్స్వీటెండ్ కోవా కూడా వేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. అంతే, క్యారెట్ హల్వా రెడీ. రెండోది ఉప్మా రవ్వ మిల్క్ హల్వా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్మా రవ్వ 1 కప్, పాలు 2 కప్స్, షుగర్ 1 కప్, వాటర్ 1 కప్, ఇలాచి పౌడర్, దంచుకున్న క్యాజు బాదం, నెయ్యి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 కప్స్ పాలు, 1 కప్ వాటర్ వేసి పాలు మరగనివ్వాలి. అంటే 1 కప్ ఉప్మా రవ్వకు 2 కప్స్ పాలు, 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఉప్మా రవ్వ ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇది ఉండలు కట్టకుండా ఉండడానికి ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. ఇది కొద్దిగా చిక్కపడ్డాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 కప్ షుగర్ వేసి కలుపుకోవాలి. షుగర్ వేయడం వల్ల ఇప్పుడు కొద్దిగా పలచపడుతుంది. అంటే 1 కప్ ఉప్మా రవ్వకు 1 కప్ షుగర్, 2 కప్స్ పాలు, 1 కప్ వాటర్ వాడాము. షుగర్ మెల్ట్ అయ్యి మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ మరియు దంచుకున్న జీడిపప్పు బాదం వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఉప్మా రవ్వ మిల్క్ హల్వా రెడీ. మూడోది సింగపూర్ స్పెషల్ పాండన్ హల్వా. ఈ పాండన్ పేస్ట్ ఒరిజిన్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఈ మొక్కలు సింగపూర్, మలేషియా, థాయిలాండ్లో పండిస్తారు. వీటికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీంతో ఒక టేస్టీ హల్వా రెసిపీ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్మా రవ్వ 1 కప్, వాటర్ 3 కప్స్, పాలు 1/2 కప్, షుగర్ 1 కప్, పాండన్ పేస్ట్, దంచిన క్యాజ్యూ అండ్ బాదం, నెయ్యి 1/2 కప్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1/2 కప్ నెయ్యి వేసుకోవాలి. అంటే మనం తీసుకున్న ఉప్మా రవ్వలో 1/2 వంతు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దంచిన జీడిపప్పు బాదం వేసి కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ ఉప్మా రవ్వ వేసి కమ్మటి వాసన వచ్చేలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు ఈ పాండన్ పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకుంటూ 1 మినిట్ లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఈ పాండన్ పేస్ట్కు ఒక యూనిక్ ఫ్లేవర్ అండ్ స్మెల్ ఉంటుంది. ఇండియాలో దీన్ని అన్నపూర్ణ లీఫ్ అని పిలుస్తారు. ఓ మంచి అరోమా వచ్చి ఇలా మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత 3 కప్స్ వాటర్, 1/2 కప్ పాలు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది ఉండలు కట్టకుండా ఉండడం కోసం లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. ఈ హల్వాలో మనం తీసుకున్న మెజర్మెంట్స్ ఏంటంటే 1 కప్ ఉప్మా రవ్వకు 3 కప్స్ వాటర్, 1/2 కప్ పాలు, 1 కప్ షుగర్, 1/2 కప్ నెయ్యి వేసుకుంటాం.
ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత 1 కప్ షుగర్ వేసి కలుపుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండడం చాలా అవసరం. షుగర్ మొత్తం కరిగి బాగా మిక్స్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. దీనివల్ల ఒక మంచి షైన్ వస్తుంది. ఇది ఇలా కడాయికి స్టిక్ అవ్వకుండా నెయ్యి సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, పండన్ హల్వా రెడీ. ఇలా చేసుకుంటే త్రిరంగ హల్వా కూడా రెడీ. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలానే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.